And finally, one question. This is just a very casual observation question. విజయవాడలో బేసిక్ టాక్ ఏంటి అంటే మా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్ ది కాస్ట్. ఓకే, నేనే కాస్టో చెప్పాను, బట్ బేసిక్గా అలా 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 ఫీలింగ్ ఏంటి అంటే, అరే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ గుంటూరు అసలు బేసిక్గా చౌదరీలు నొక్కేస్తున్నారు రా, వీళ్ళ ఎజెండానే అది. గవర్నమెంట్లో చూసుకో మొత్తం రెడ్డి 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 మొత్తం వాళ్ళే ఉంటారు. ఎగ్జిస్టింగ్ వాళ్ళని పీకేస్ రెడ్డిలో పెడుతున్నారు అండ్ బిజినెస్లని నొక్కేస్తున్నారు. చౌదరీస్ అసలు చచ్చిపోతున్నారు విజయవాడలో అని లొల్లు అనమాట. ఇది ఇది కాన్సెప్ట్. But what do you have to say about it? ఏ చౌదరి మీరు పొలిటికల్లీ కరెక్ట్ గా చెప్పకండి. ఏ చౌదరి వ్యాపారం దెబ్బతినింది? ఎవరిది దెబ్బతినలేదు. ఎవరైనా గానీ తప్పు చేసింటారు, ఆడ ఉంటే అవన్నీ బయట తీసింటే అవన్నీ ఉంటుంది. ఒకటి పోస్టింగ్స్ లలో చూస్తే ఓవరాల్ గా కూడా మేము ఇచ్చిన రాజకీయ పదవులలో గానీ ఇంకో దాంట్లో చూస్తే సీఎం గారు వెరీ మచ్ కేటగారికల్ 60% పైగా ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కే 60% అబో ఇది చేస్తున్నారు. రెస్ట్ 40% ఏదైతే ఉందో దానిలో ఓసీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్, నాట్ ద రెడ్డీస్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ వాళ్ళకి అకామిడేట్ చేస్తారు. లుక్ ఇన్ టు ద ఎమ్మెల్సీస్ ఆల్సో 16 మంది ఎమ్మెల్సీలకు ఇస్తే దాంట్లో 5 మందే ఓసీలు, ద రెస్ట్ ఆఫ్ ది అదర్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో అలా ఏం లేదండి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మనం చూసినారంటే బేసిక్గా అందరూ కూడా ఇది ఒక రెడ్ల పార్టీగా ఫస్ట్ మొదలైన గా అనుకున్న దాన్ని ఈ రోజు అంతో ఇంత బాధపడుతున్నాయి, రెడ్లే బాధపడతా అంటారు. మాకు తప్ప అందరికి అయిపోతున్నాయి పనులు, అందరికి పోస్టులు వస్తాయని చెప్పేసి. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే అదే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న క్రమం కూడా అంతే. బికాజ్ హూ ఆర్ దేర్ టు 60-70% పాపులేషన్ ఉందో వాళ్ళని అకామిడేట్ చేయాలి, వాళ్ళను రాజకీయంగా ఒక గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. దానిలో రీజనే మొన్న మేము 58 ఇవి చేసాం, మొత్తం 130 ఎన్నో చేసాం డిఫరెంట్ డిఫరెంట్ చైర్మన్స్. దానిలో మోర్ దాన్ 70% ఇఫ్ లుక్ ఇన్ టు దట్ మహిళల్ని కూడా 60% మహిళలు వచ్చారు. మోర్ దాన్ 55% ది అదర్ కమ్యూనిటీస్ వచ్చినారు. మిగతా 45% లోనే ఆల్ ది ఓసీ కమ్యూనిటీస్ అనేది రావడం జరిగింది. ఎవరికైనా పెయిన్ ఉంటుంది, మా ఇది లేదు ఇది లేదని ఆ పెయిన్ లో మాట్లాడుతున్నారు. పెద్దగా లేకపోతే ఫీల్ అవుతారు కదా. మామూలుగా విజయవాడ గుంటూరు అంటే కొద్దిగా అగ్రెషన్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఉన్నట్టుండి అది పోయాలకల్లా కొద్దిగా బ్లాంక్ అయి ఉంటారు. ఆ బ్లాంక్ లో కొద్దిగా ఇబ్బంది పడతారు. అంతకంటే ఐ థింక్ హి ఇస్ ది మోస్ట్ కూలెస్ట్ ఎమ్మెల్యే దట్ ఐ ఎవర్ మెట్ బై ఫార్. అండ్ అకార్డింగ్ టు యూ, అదర్ దాన్ యూ, ఐ థింక్ పొలిటీషియన్స్ కి ఒరేటరీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో జనాలకి సరిగ్గా చెప్పలేరు అండ్ చెప్పినా అర్థం కాదు. ఇట్లా టెక్నికల్ టర్మ్స్ మాట్లాడితే మిగతాలాగా ఎవరికి అర్థం కాదు. సో అదర్ దాన్ యూ, తెలంగాణలో హూజ్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్ యాజ్ ఫార్ ఎస్ ఒరేటరీ స్కిల్స్ కన్సర్న్? ఎవరు బాగా మాట్లాడతారు? నైస్ గై మ్యాన్. అంటే వీళ్ళందరినీ ఎందుకు చెప్పాను గుడ్ పొలిటీషియన్ అని ఎందుకు చెప్పాను అంటే ఇట్స్ కేసీఆర్. ఏ సందర్భాన్ని ఏ విధంగా ఎలా మలుచుకోవాలో అతనికి తెలిసిన విధంగా ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళందరూ తన అగ్రెషన్ లో కావచ్చు, తన ఇది కావచ్చు, ఆ ఫ్యామిలీలోనే ఆ విధంగా ఉంది. తర్వాత కేటీఆర్ ఉంది, రేవంత్, హరీష్, వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీనే అనుకోండి, ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చెప్పగలుగుతారు, తనది ఏ విధంగా కూడా జనాల్ని కన్విన్స్ చేయగలుగుతారు, ఆ శక్తి వాళ్ళకు ఉంది. నేను ఎప్పుడు అంటుంటాను కేసీఆర్ కన్విన్స్ చేసి బతుకుతాడు, చంద్రబాబు కన్ఫ్యూజ్ చేసి బతుకుతాడు అని చెప్పేసి. సాంబార్ రాసుకో నువ్వు. చంద్రబాబు ఎప్పుడు హీ ఆల్వేస్ కన్ఫ్యూజ్ చేస్తాడు, అంటే ఏది నిజం ఏది అబద్ధం తేరుకునే లోపల మనల్ని లైక్ చేసి ఉంటాడు. కేసీఆర్ బాగా కన్విన్స్ చేస్తాడు, అరే ఇట్లన్నారే మనకు తెలియబోయే కదరా ఇదంతా అని చెప్పేసి. బ్రిలియంట్, దాట్ వెంట్ వెల్. ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. ఐ థింక్ దానివంటర్ వీ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ దీస్ మీటింగ్స్. యూ షుడ్ కమ్ టు హైదరాబాద్ మోర్ ఆఫెన్. అండ్ ఈసారి నెక్స్ట్ టైం దానిలో కేటగారికల్ గా దాని అంటారు సమస్యల గురించి మాట్లాడుకుందాం. రైట్ డౌన్ అండ్ యు కమ్. అబ్సల్యూట్లీ. బట్ ఐ వాంటెడ్, అంటే మై మేజర్ ప్రయారిటీ వాజ్ ఫర్ పీపుల్ టు నో యూ, అంటే అక్రాస్ బోత్ ది స్టేట్స్, అంటే ఏపీ తెలంగాణ ఏపీ డజంట్ మ్యాటర్, బట్ ఐ థింక్ పీపుల్ షుడ్ నో దర్ పొలిటీషియన్స్. ఎవరు మన కోసం పనిచేసినారు, ఎలాంటి వాడు, ఏం కథ, చెప్పే చేసేది కరెక్టే ఉందా లేదా అని చెప్పేసి. ఐ థింక్ యూఆర్ ఆల్మోస్ట్ 80% ఆనెస్ట్. మీటర్ పెడితే సరిపోతుంది. అంటే నేను రాజకీయ నాయకులు హానెస్ట్గా ఉన్నామో లేదో కానీ జనాల్ని కూడా ఇంతకుముందు చెప్పాను కదా రెస్పాన్సిబుల్ గా ఉంటే బాగుంటుంది అనేది. దట్స్ 110% కరెక్ట్. అండ్ పొలిటీషియన్ జనరల్ గా ఇట్లా ఇంత ఓపెన్ గా చెప్పరు, బట్ దట్ ఇస్ ట్రూ. వెన్ యూ క్వశ్చన్ సమ్వన్ హౌ ఫార్ మనం హానెస్టీగా ఉన్నాం అనేది.
ఓ బై ద వే లాస్ట్ క్వశ్చన్, మీకు మీ పేరు ఎప్పుడైనా ఏంది నాకు ఇంత యంగ్ పొలిటీషియన్ వెంకట రామిరెడ్డి అని చెప్పేసి పేరు పెట్టి చిన్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? వెన్ యూర్ స్కూల్ ఆర్ కాలేజ్ కదా, సర్నేమ్ అనేది తర్వాత కదా. ఎప్పుడు అంటే నేను యూకేలో చదువుకు వెళ్ళినప్పుడే ఈ సర్నేమ్ అంత స్ట్రెస్ గా, సర్నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం వేరే కంట్రీస్ పోయినప్పుడు ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. అవునవును, సెకండ్ లాస్ట్ నేమ్ వాడుతుంది. సో అక్కడతోనే ఈ పేరుని పెద్దగా, లేదంటే వెంకటరామ్ అనేవాళ్ళే, వెంకటరామ్ రామ్రెడ్డి అనేవాళ్ళే, మా స్కూల్ అంతా రామ్రెడ్డి అనేవాళ్ళు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా రామ్ అనేవాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చినాక వెంకటరామ్రెడ్డి అని. కేతి రెడ్డి అనేది నేను ఇట్స్ స్కూల్లో తర్వాత, సారీ యూకేలో అట్లా వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్ అది సర్నేమ్ బాగా హైలైట్ చేస్తారు. అది నా పేజ్ ఐడియాగా పెట్టుకోవడంతో దాన్ని అట్లా బ్రాండ్ అయిపోయింది అంతే. ఫైర్ ఎనఫ్. సో యా, దాట్ వాస్ రామ్ ఆల్సో కాల్డ్ ఎస్ వెంకటరామ్ ఆల్సో కాల్డ్ ఎస్ వెంకట రామి రెడ్డి. దాట్ వెంట్ వెల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ విత్ రిగార్డ్స్ టు దిస్ వన్, కమెంట్స్ మోస్ట్ వెల్కమ్, అబ్సల్యూట్లీ చేయండి, బికాస్ వి లవ్ ట్రాన్స్పరెన్సీ, వి లవ్ ఆనెస్ట్ డైలాగ్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. హౌ డిడ్ యూ లైక్ ఇట్? యా, ఇట్స్ గుడ్ అండ్ గుడ్ కూల్ స్కూల్. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వే టు న్యూస్. ఇలాంటి షోస్ ఇంకా కావాలా, పొలిటీషియన్స్తో ఇంకా ఎలాంటి షోస్ చేయాలి మీరు చెప్పండి ఇన్ ద కమెంట్స్ బిలో. అండ్ మీరు కూడా ఒకసారి చెప్పండి కదా, సబ్స్క్రైబ్ టు వే టు న్యూస్ అని లైక్. సమీర్ వాజ్ అ వెరీ కూల్ గై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వే టు న్యూస్. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి, మీ వ్యూస్ కావచ్చు షేర్ చేసి, వాట్ ఇస్ ద రైట్ అండ్ రాంగ్ అనేది యాజ్ ఐ మెన్షన్ బిలో చేసుకుంటూ వే టు న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి మ్యాక్సిమం నంబర్ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. గ్రేట్, దాట్ వెంట్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఐ హోప్ యూ హ్యాడ్ డీసెంట్లీ గుడ్ టైం.